అందరికి నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్లే ముందు ఒక రోజు ముందు పోలవరం ప్రాజెక్ట్ వెళ్లారు. ప్రాజెక్ట్ చూసిన తర్వాత నోట మాట రాలేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు, ఇదేం అంచనాలు, ఇలా ఎందుకు పెంచారు, ఇలా అలా అని మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ఉన్నాయి. ఇవాళ కేంద్ర మంత్రి మొన్న పార్లమెంట్ లో 55,548 కోట్లకి ఎస్టిమేట్స్ అంచనాలన్నీ కూడా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2019 ఫిబ్రవరి ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ కమిటీ కూడా ప్రాసెస్ లో ఉందని చెప్పారు. ఇవాళ దగ్గర దగ్గర 33,168 కోట్లు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎన్ఆర్ కింద 2 సంవత్సరాల కష్టం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర 75 సార్లు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి వర్చువల్ ఇన్స్పెక్షన్ లో పనులు రివ్యూ చేసి 30 సార్లు ప్రాజెక్టు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఇవాళ 150,000 పత్రాలు పోలవరం ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎన్ఆర్ సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు ఇటు రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీ చుట్టూ తిరిగి 55,548 కోట్లకి అంచనాలు ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఈ విధంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ట్వీట్లో చెప్తారా, ఉత్తర కుమార ప్రగల్భాలు ఢిల్లీలో కూర్చొని కలుగుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సమాధానం చెప్పాలి మీ ట్వీట్లు. అదేవిధంగా నీరు చెట్టు మీద మీ మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు అసెంబ్లీలో. మా 2 రోజులు అసెంబ్లీ జరిగితే నోటికి వచ్చినట్టు తిట్టారు. ఇవాళ కేవలం మైనర్ ఇరిగేషన్ కింద 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. టోటల్ 18,000 కోట్లు ఉపాధి హామీ కానీ ఫారెస్ట్ కానీ ఇక మైనర్ ఇరిగేషన్ కింద దేశంలో నీరు చెట్టు ఆదర్శవంతమని జలశక్తి మంత్రి కేంద్ర జలశక్తి మంత్రి గారు నీరు చెట్టుని బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేశారు. అదే నీరు ప్రగతి కింద ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో పంపు పరిగెత్తిస్తే మీరు దాన్ని ఎంత చేశారు, దాన్ని నీరు చెట్టుని నీరు ప్రగతిని వాళ్ళ దేశం అంతా అప్రిషియేట్ చేస్తా ఉంది. క్యాబినెట్ సెక్రటరీ నీతి ఆయోగ్ ఈ సంవత్సరం కూడా వాటర్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో మొత్తం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా గుజరాత్ 1వ స్థానానికి వస్తే 2వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఆ విధంగా నీరు చెట్టు పనులు, నీరు ప్రగతి పనులు ఇవాళ దేశానికి ఆదర్శం అని కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో చెప్తా ఉంటే చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మాట్లాడలేని పరిస్థితిలో మీరున్నారు. ఇవాళ కేంద్రంలో మంత్రులు చెప్తా ఉన్నారు నీరు చెట్టు దేశానికి ఆదర్శం అని. పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు ఏ విధంగా 55,000 కోట్లకు పెంచామని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళొచ్చి మాట్లాడలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్ళొచ్చి మాట్లాడలా. నిన్న చర్చకి వెళ్లే ముందు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీకున్న అవగాహన కానీ మీరు ఏం చేయబోతారో రాష్ట్ర ప్రజలు చెప్తారని ఆశించాను.
కదా కనీసం సమావేశం అయిన తర్వాత అయినా బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడతారని నేను ఆశించాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టు గోదావరి కృష్ణ అనుసంధానాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఇవాళ గోదావరి కృష్ణ అనుసంధానం దేశంలో అనుసంధానాలు కెప్టెన్ కస్తూరి దగ్గర నుంచి, డాక్టర్ కేఎల్ రావు గారి దగ్గర నుంచి, ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు దేశంలో అనుసంధానం గురించి మాట్లాడారు. ఇవాళ మొట్టమొదటిసారిగా దేశంలో గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం 1460 కోట్లతో మొదటి 4 సంవత్సరాల్లో 263 టిఎంసీలు గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి పోలవరం రైట్ కెనాల్ ద్వారా రికార్డు స్థాయిలో 5.5 నెలల్లో 4 పంపులు ఆన్ చేసి 4 టిఎంసీలు పట్టిసీమ నీళ్లు, 4 టిఎంసీలు మార్గ మధ్యంలో 8 టిఎంసీలు వచ్చి 2500 కోట్ల పంట పట్టిసీమ మొదటి సంవత్సరం కాబడింది. అసెంబ్లీలో మీరు ఇష్టారాజ్యంగా తిట్టారు, ఎగ్జామ్ చేశారు. దగ్గర దగ్గర 3వ సంవత్సరంలో 108 టిఎంసీలు గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి వచ్చాయి. మొత్తం 4 సంవత్సరాల్లో 263 టిఎంసీలు రావడమే కాకుండా ఒక్క కృష్ణా డెల్టా ఆదాయమే 44,000 కోట్లు పెరిగింది జిడిపి. ఈ మేరకు ఈ నీళ్ళని కూడా శ్రీశైలం నుంచి అందరికి ఇచ్చాం, గాలేరి నగరికి ఇచ్చాం, పులివెందుల చిత్తూరు జిల్లా మదనపల్లి బ్రహ్మాండంగా కుప్పంలాగా నీళ్ళు వెళ్ళాయి. మరి వాళ్ళు ఎన్ని మీద ఎందుకు చెప్పుకోలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే చంద్రబాబు గారు ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవాలని మీకు నామోషిగా సిగ్గుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పండి, మా ఇంజనీర్లను చెప్పండి, ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు చేతులు కట్టు కూర్చున్నారు? మాట్లాడాలి కదా. ఏదైనా అనుసంధానం గురించి మాట్లాడారంట, ఏదైనా అనుసంధానం పురుషోత్తపట్నం ద్వారా 2 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే గత సంవత్సరం 13 టిఎంసీలు గోదావరి నీళ్ళు ఏలేరులో పెడితే బ్రహ్మాండంగా 2వ పట్ట పడింది. దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇవాళ పురుషోత్తపట్నం గోదావరి నీళ్ళు ఏలేరుకి వెళ్ళాయి, ఏలేరు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళాయి, దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు చేశారన్నా, చంద్రబాబు గారు ప్రభుత్వం పేరు చెప్పాలన్నా ఎందుకు మీ మౌనానికి కారణం ఏంటి? మీ మాటలు రాబడడానికి కారణం ఏంటి? అవగాహన లేక తెలుసుకోలేకపోవడమా? అదేవిధంగా బహుళ నది నుంచి వంశధారకు అనుసంధానం పనులు చేస్తున్నాం, ఎండలో కూడా పైలైన్ పూర్తి చేసాం, పిలిచాం, అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి, పనులు ఆపేశారు. ఉత్తరాంధ్ర ఏమంటే ఏం చేసింది? బహుళ వంశధార పనులు ఎందుకు ఆపారు? వంశధార నాగావళి కట్టాయి పనులు ఎందుకు ఆపారు? తోటపల్లి ఉత్తరాంధ్ర గుండికాయ వంశ తోటపల్లి పనులు ఎందుకు ఆపారు? 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు తోటపల్లి ప్రాజెక్ట్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ 10 ఏళ్ళు కేంద్రం రాష్ట్ర మంత్రులుగా ఉండి చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసింది, 3 ఏళ్ళ పైగా నీళ్ళు ఇచ్చింది, బ్రహ్మాండంగా తోటపల్లి అటు శ్రీకాకుళాన్ని విజయనగరాన్ని కాపాడింది. ఎందుకు మీరు ఉత్తరాంధ్రాన్ని కాపాడడం? తోటపల్లి ద్వారా సర్కార్ కౌతులు వచ్చిన తోటపల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి, నీళ్ళు ఇచ్చామని ఎందుకు మాట్లాడలేదు? మీ మౌనానికి కారణం ఏంటి? వంశధార నాగావళి అనుసంధానం పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? నాగావళి వేగావతి చెప్పవతి దోస్తని అనుసంధానం జరుగుతూ ఉంది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మహేంద్ర తనయ పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? తారక రామతీర్థ పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఉత్తరాంధ్ర సుజల సావంతి 2 లక్షల ఎకరాలు విశాఖపట్నంలో నీళ్ళిచ్చే ప్రాజెక్టుకి ఎండలో ఫైనల్ పనులు మొదలు పెట్టిన పనులు మీరు ఎందుకు ఆపారు? ఇవాళ నేను చెప్పిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ కూడా ఎందుకు పనులను నిలుపుదల చేశారు? ఓ సంవత్సర కాలం
పల్లాగినట్టయితే ఎంత నష్టం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మౌనం మంచిది కాదు. రాష్ట్ర రైతాంగానికి వివరణ ఇవ్వాలి, రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఏలేరు నీళ్ళు అందాయి, ఉత్తరాంధ్ర నీళ్ళు అందాయి, అక్కడక్కడ నీళ్ళు అందాయని మాట్లాడాయని కూడా పత్రికల్లో చూశారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న పనులు, మా ప్రభుత్వం మా ఇంజనీర్లు ఈ పనులన్నీ జరుగుతున్నాయని చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరు ఎందుకున్నారు. అట్లాగే ఇవాళ గోదావరి పెద్ద అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా నీళ్లు తీసుకెళ్లాలని పనులు కూడా ప్రారంభం చేశాం. ఎందుకు గోదావరి పెద్ద అనుసంధానం పనులు వైకుంఠపురం కృష్ణానదికి వచ్చే వరద మున్నేరు ద్వారా వస్తుంది, వైనా ద్వారా వస్తుంది, కట్టనీరు ద్వారా వస్తుంది, శ్రీశైలం నాగార్జున సాగర్ నిండితే మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి వస్తాయి. మూడు టీఎంసీ దాటితే ఆ నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్తాయి. కాబట్టి వైకుంఠపురం బ్యారేజీ 10 టీఎంసీలు మేము అక్కడ బ్యారేజ్ నిర్మాణం పనులు మొదలు పెడితే 3 సార్లు 4 సార్లు 3 సార్లు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు రాకపోతే నాలుగోసారి ఆ టెండర్లు ఫైనల్ చేసి పనులు ప్రారంభం చేస్తే ఎందుకు వైకుంఠపురం పనులు అన్నారు. గోదావరి పెన్న అనుసంధానం పనులు పెన్న రైతాం మీకేమన్యాయం చేసింది, రాయలసీమ రైతాం మీకేమన్యాయం చేసిందని గోదావరి పెన్న పనులు అన్నారు. అట్లాగే వ్యాప్కోస్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి 43,000 క్యూసిక్లు పోలవరం డ్యాం పూర్తయిన తర్వాత ఫ్లడ్ ఇన్ఛార్జ్ అన్ని కూడా చూసుకొని మొదటి దశలో ఏదైతే 43,000 క్యూసిక్లు వెస్ట్ గోదావరి కృష్ణా మెట్ట ప్రాంతాలను తడిపి కృష్ణానదిలో ఒక వయోడక్ట్ కట్టి పైన కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలు మన గోదావరి నీళ్ళలో వాటాడకుండా ఒక వయోడక్ట్ ప్రపోజ్ చేసి అక్కడి నుంచి 5 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ తీసుకెళ్లొచ్చు. బొల్లాపల్లి రిజర్వాయర్ లో 220 మీటర్లు 150 నుంచి 200 టీఎంసీలు పెట్టచ్చు. 220 మీటర్ల ఎత్తులో ఉంది. దానికన్నా కింద 180 మీటర్ల ఎత్తులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. బ్రహ్మాండంగా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ నీళ్లు ఎప్పుడు కావాలన్నా బొల్లాపల్లి గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో అక్కడ పుల్లవరం పెడితే టైల్ పాండ్ శ్రీశైలానికి వెళ్తాయి, అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటే ట్యాంలో పడతాయి. ఇవన్నీ కూడా ఒక 5 సంవత్సరాల కఠోర శ్రమతో ప్రతి వారం సోమవారం పోలవరంగా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇంజనీర్లందరినీ కూడా పరిగెత్తించి స్వయంగా డ్యామ్ సైట్ల దగ్గర ఆయనే డ్యాముల దగ్గర పడుకొని తోటపల్లి ప్రాజెక్టు దగ్గర కానీ అటు రాయలసీమ ప్రాజెక్టుల దగ్గర కానీ స్వయంగా డ్యాముల దగ్గర ముఖ్యమంత్రి ఉండి ప్రాజెక్టులు పరిగెత్తించి మొదటి దశలో గోదావరి పెన్న అనుసంధానం నగిరికల దగ్గర నాగార్జున సాగర్ కాలువలో పడేస్తే ఆ మేరకు ఆ నీళ్లన్నీ కూడా శ్రీశైలం దగ్గర అతనిని వాడుకోవచ్చు, గాలేరు నగర్ వాడుకోవచ్చు అని మేము ఈ ప్రపోజల్స్ అన్ని కూడా స్పష్టంగా కూడా 62 ప్రాజెక్టులు మళ్ళీ నీకు ఎవరో చెప్పడేమోనని రాబోయే తరాలకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ పుస్తకాలన్నీ కూడా తయారు చేసి పెట్టారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఏం చేయాలో కూడా మొత్తం గ్రౌండ్ వాటర్ గురించి కానీ డ్యాములు 13 జిల్లాల్లో ప్రాజెక్టుల గురించి కానీ మొత్తం జల సంరక్షణ కార్యక్రమాలు కానీ మొత్తం అక్కడ చెప్పుంటే ఎందుకు మీరు మాట్లాడాలి? మీ మౌనానికి కారణం ఏంటి? ఎవరి బ్రహ్మాండంగా బొల్లాపల్లి రిజర్వాయర్కి 150 టీఎంసీలు తెచ్చుకుంటే అక్కడి నుంచి గ్రావిటీతో సోమశివలో 78 టీఎంసీలు పెట్టచ్చు, సోమశివ నుంచి కందలేరుకి 68 టీఎంసీకి వచ్చు, దగ్గర దగ్గర 100
45 TMC లు సంవత్సరాల తమలేలో పెట్టుకోవచ్చు. అక్కడ నుంచే తెలకన్న నీళ్లు కావాలంటే అది మద్రాస్ పొండికి, ఇవాల మద్రాస్ లో మంచి నీళ్లు లేక అక్కడ రోడ్లకి రాజకీయ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు నేడు కోసం అక్కడ పోరాటాలు చేస్తా ఉన్నారు. కర్ణాటకలో ఒకప్పక 5 సంవత్సరాలు అపార్ట్మెంట్లు కట్టతనే అక్కడ నీళ్ల కొరతో బెంగుళూరు సిటీలో పరిస్థితుంది వాళ్ళ. ఇవాల ఇటువంటి పరిస్థితులో దోరదుష్టితో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు మొదలు పెట్టాలని పని ప్రారంభం చేస్తే మీరు ఇవాల నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న మీరు రివర్స్ టెండరింగ్ బోర్డు దాటితే నోరిందు రాట్లా, ఆంధ్రప్రదేశ్ బోర్డు దాటితే జుడిషియల్ కమిషన్ మీ సుభాషితాలని కూడా నిన్న మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? నిన్న మీ అమోఘమైన ప్లాన్ రివర్స్ టెండరింగ్ అక్కడ చెప్పున్నట్టయితే తెలంగాణ మేధావులు ఇంజనీర్లు కూడా మీకు ఇంకొక గులాబీ కట్టువా కప్పేవాళ్ళు కదా. ఆంధ్రప్రదేశ్ బోర్డు దాటితే మీకు ఆ మాటలు ఎందుకు రాట్లేదు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కోడిగుడ్డు కేకలు పెట్టున్నారు. పెట్టండి, కోడిగుడ్డు కేకలు పెట్టండి, కేకలు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ బోర్డు దాటితే జుడిషియల్ కమిషన్ పేరు రావు మీకు, రివర్స్ టెండరింగ్ పేరు రాదు. ఇక్కడ పరిగెత్తే ప్రాజెక్టులని పనుల్ని ఆపి ఎంత దుమార్గం అంటే రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతానికి అదనివా కాలం వెడపు చేస్తా ఉంటే ఆమల్లా పేశారు. ఏం పాపం చేసుకుంది కర్నూలు జిల్లా రైతాంగం? ఏం పాపం చేసుకుంది అనంతపురం జిల్లా రైతాంగం? ఏం పాపం చేసుకుంది కడప జిల్లా, చిత్తూరు జిల్లా రైతాంగం? ఇవాల 40 TMC లు దగ్గర దగ్గర గత 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి 35 TMC పైగా మేము నీళ్లు తీసుకెళ్ళాం. ఇవాల అదనివా కాలం వెడపు చేస్తే దగ్గర దగ్గర 80 TMC లు వస్తాయి. మచ్చు మర్రే రాయలసీమ పట్టిసీమది 800 అడుగులు పైన నీళ్లు దొరుకోవచ్చు. ఆ పనులు ఎందుకు ఆపేశారు? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాల ఒక సేదరుకు కొడతా ఉన్నారు మీరు. ఎందుకు ప్రాజెక్టులు పనులు చేయలేకపోతున్నారు? ఎందుకు పనులు ఆపేశారు? అదనివా వెడల్పు పనులు ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? మచ్చు మర్రి పనులు ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇవాల బలంపల్లి రిజర్వాయర్ నుంచి సంవత్సరాల కందలేరుకి వెళ్ళిన గోదావరి జలాలు బ్రహ్మాండంగా సంవత్సరం నుంచి కందలేరుకి వస్తాయి, కందలేరు నుంచి మల్లెపూడికి వస్తాయి. మల్లెపూడికి వస్తే GNS సిస్టమ్ లో గోదావరి నీళ్లు వస్తాయి. అక్కడ నుంచి అడుగుపల్లికి వెళ్తే HNS సిస్టమ్ లో నీళ్లు వస్తాయి. దగ్గర దగ్గర మల్లెపూడికి ఇప్పుడు మనం ఏదైతే మల్లెపూడికి నుంచి 240 కిలోమీటర్లో మరి గడ్డికోటకి గోదావరి నీళ్లు తీసుకెళ్ళచ్చు. గడ్డికోటకి నీళ్లు తెస్తే అక్కడ నుంచి చిత్రాల దగ్గర నుంచి, యోగి వ్యామన దగ్గర నుంచి మళ్ళీ HNSS కి గోదావరి నీళ్లు తీసుకెళ్ళచ్చు. మారాల్లో గోదావరి నీళ్లు పెట్టచ్చు. అంటే మీరు చాలా స్పష్టంగా ఇవాల బలంపల్లి నుంచి గ్రావిటీతో ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకి సంవత్సరాల కందలేరుకి నీళ్లులే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ బలంపల్లి నుంచి కొద్ది లింటి పెడితే వెలుగొండలో నరమల సాగంలో నీళ్లు పడే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి, రాబోయే తరాలకి, రాబోయే భవిష్యత్ తరాలకి ఇవన్నీ జరగాలని ఒక 5 సంవత్సరాలు జలదీక్షతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టాలెక్కించి మొదటి దశగా గోదావరి పెన్న పనులు ప్రారంభమైనాయి. ఆ పనులు ఆపేసుకుంటున్నారు. అట్లాగే ఇవాల కృష్ణా డెల్టాలో దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి ఏదైతే కృష్ణా అనమిటి కింద కానీ లేదా ప్రకాశం బ్యారేజ్ కింద కానీ ఈ వీళ్ళు పడే కష్టాలని కూడా భావితరాలకి, భవిష్యత్ తరాలకు ఉండకూడదని పోలవరం ప్రాజెక్ట్ వచ్చే లోపలే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా పరాలు చూపించాం. ఇవాళ పట్టిసీమ పంపులు ఆన్ అయితే చూసే అదృష్టం కూడా మీకు లేదు, తీరిక లేదు.
మీ అంతరంగానికి మీ మంటలకి ఎవరికి తీరిక లేదు. ఇంకా ప్రకటన వచ్చిన లోపల ఫ్రంట్లో పంపులేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంత స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ విధంగా గోదావరి జలాలని మొత్తం 9 జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలో ఇటు ఉత్తరాంధ్ర సుదూర శ్రమంతో ఎక్స్టెన్షన్ తీసుకెళ్తే అటు శ్రీకాకుళం దాకా వెళ్తాయి. అట్లాగే మన బహుదా వంశధారా ద్వారా బ్రహ్మాండంగా మన శ్రీకాకుళం జిల్లా బాగుపడుతుంది. ఎంత దుర్మార్గం అంటే వంశధారా స్టేజ్ 2 ఫేజ్ 2 పనులు 1000 కోట్లు కష్టకాలంలో ఖర్చు పెట్టి ఇవాళ నీళ్ళు నిలబెడితే ఆ పనులు కూడా ఆపేశారు, ఆ పనులు కూడా ఆపేశారు. మొత్తం రాష్ట్రంలో పనులన్నీ ఆపేసి మేధావులను పెట్టి కోడిగుడ్డుకి ఈకలు పిక్కుతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాలి. ఒక బాధ్యత గల మంత్రిగా నేను పనిచేశాను కాబట్టి ఇవాళ రాష్ట్ర రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఈ విధంగా గోదావరి జిల్లాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఇటు 9 జిల్లాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ కలగమే కాకుండా 4 జిల్లాలు రాయలసీమకు ఏ విధంగా తీసుకెళ్లొచ్చు అనేది స్పష్టంగా ఇవాళ మొత్తం ప్రణాళికను తయారు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మౌనం దేనికి? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఎందుకు పిలవట్లా? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఎందుకు కలవట్లా? ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి. బచావన్ ట్రిబ్యునల్లో మనకు హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల ప్రకారం మనకు రావాల్సిన నీళ్లు 512 టీఎంసీలు మనం వాటిని ఆదరణ చేసుకోవాలి. ప్లస్ ఏదైతే 80 టీఎంసీల్లో దగ్గర దగ్గర 45 టీఎంసీలు మన వాటా నీళ్లు ఉన్నాయి కృష్ణాలో. ఆ 45 టీఎంసీలు కూడా బ్రహ్మాండంగా గాలేరి నగర్కి హంద్రిని వాకి మన వాళ్ళ నికర జలాలు కేటాయింపులు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చేసుకోవాలి. మీరెందుకు మాట్లాడలేదు? రాయలసీమ రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమం ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించకుండా ట్రిబ్యునల్తో పనిలేదని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ల ఉద్యోగం ఇది, నాకు 5 ఏళ్ళు ఇచ్చారు, నీకు 5 ఏళ్ళు ఇచ్చారు, ఈ 5 ఏళ్లలో మీరేం చేస్తారో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి. కానీ దశాబ్దాలు తరబడి మాకున్న హక్కుల్ని కాలం రాసే హక్కు నీకు లేదు. 512 టీఎంసీలు ఏదైతే నికర జలాలు కేటాయింపులు ఉన్నాయో అవన్నీ కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కాపాడుకోవాలి, వాదనలు వినిపించుకోవాలి. గతంలో మీ తండ్రి గారు ఒక మెమో ఇచ్చాడు, పైన రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, మేము ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. దానివల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్రలో కర్ణాటకలో కట్టే అక్రమ ప్రాజెక్టుల్ని ఆపే పరిస్థితి లేకుండా అట్టగోలుగా ప్రాజెక్టుల నిర్మాణం చూశారు. నిన్న గూగుల్ మ్యాప్లో చూపిస్తే మీరు తమ్మయ్యని చెందారు. చాలా ఆనందపడుస్తులుగా నిన్న మిమ్మల్ని చూశాను టీవీల్లో పత్రికల్లో, చాలా ఆనందపడుతున్నాను, చాలా సంతోషంగా నేను నిన్న మీకు మొక్క వేడుకలన్నీ కూడా నేను చూశాను. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలి. 512 టీఎంసీలు మన బచావ ట్రిబ్యునల్ కేటాయింపులు కాపాడుకోవాలి. ఏదైతే 80 టీఎంసీలు మనం గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా మన కృష్ణా బేసిన్ తెచ్చుకున్నామో మన వాటా 45 టీఎంసీలు ఉన్నాయి,
ఆ 45 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర పోతున్నాయి. ఆ 45 టీఎంసీలు ఏదో ఎన్జీఓ ఇస్తే నువ్వు జీవో ఇస్తే అవ్వదు జగన్మోహన్ రెడ్డి. అది ఇవ్వాల్సింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఇవాళ వాదనలు జరుగుతున్నాయి అక్కడ. ఆ వాదనలు జరిగేటప్పుడు మన లాయర్లు అక్కడ ఈ వాదనలు వినిపించాలి. ఇది క్రూషియల్ టైం. ఏ టైంలో మీరు ఆ వాదనలు అక్కడ వినిపించాలి. అదేవిధంగా ఈ 45 టీఎంసీలు కాపాడుకోవడంతో పాటు ఇవాళ గోదావరి జిల్లాలో ఏదైతే మనం పొల్లాపల్లికి 152 టీఎంసీలు తెస్తున్నామో ఆ నీళ్లు కూడా పై రాష్ట్రాలకి కేటాయింపులు లేకుండా కృష్ణానదిలో వయోడక్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు. వయోడక్ట్ ప్రపోజ్ చేయటం వల్ల ఆ నీళ్లన్నీ కూడా కృష్ణానదిలో పడకుండా వయోడక్ట్ ద్వారా పెన్నా ప్రాంతానికి వెళ్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లా ప్రాంతాలకు వెళ్తున్నాయి. కృష్ణాలో మన ఓటా ఇచ్చే పని లేకుండా కృష్ణా జలాల్లో ఆ విధంగా గోదావరి జలాల్ని బల్లాపల్లికి తీసుకెళ్లి బల్లాపల్లి నుంచి నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నుంచి కూడా బ్యాక్ వాటర్ శ్రీశైలం దాకా వెళ్తాయి. అటు తెలంగాణ రైతాంగం బాగుపడుతుంది, ఇటు ఆంధ్రప్రదేశ్ రైతాంగం బాగుపడుతుందనే ఒక దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు వ్యాప్కోస్తో మన రాష్ట్ర ఇంజనీర్లతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉంచారు. తెలియకపోతే ఈ పుస్తకాల్లో ఉన్నాయి, అవి చూసుకో చూడండి. అంతే తప్ప మీరు వాస్తవాలు మాట్లాడకుండా, నోరు తెరవకుండా, మౌనభావాలాగా మీరు ఏ పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే మాట్లాడుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో, కర్నూలు చలదీక్షలో మీరేం మాట్లాడారో మొన్న ఇంకా టీవీలో చూపించారు. ఇండియా పాకిస్తాన్ అయిపోతున్నారు, నీటి యుద్ధాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారన్నారు, హిట్లర్గా పక్క రాష్ట్రాలను వ్యవహరిస్తామని చెప్పారు, మళ్ళీ వాళ్ళ సుభాషితాలన్నీ కూడా ఏమయ్యాయి. కాళేశ్వరం దగ్గరే మీ సుభాషితాలు చెప్పారు, మరి వాళ్ళ మీ మౌనానికి కారణం ఏంటి? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఎందుకు మన 45 టీఎంసీలు మీరు కాపాడతామని మీరు ఎందుకు మాట్లాడలేదు? అట్లాగే పక్కన కర్ణాటక మహారాష్ట్ర ఆల్మట్టి 519 మీటర్ల కాదు 524 మీటర్లు పెంచుతామని అక్కడ వాదనలు వినిపిస్తా ఉన్నారు. 5 సంవత్సరాలుగా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి మన అధికారులంతా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ మనం వేసిన పిల్లుని కాపాడుతూ ఉన్నారు. ఓ పక్కన కర్ణాటక మహారాష్ట్ర కలిసి పోరాటం చేస్తా ఆల్మట్టి గేట్లు పెట్టాలని, ఆల్మట్టి ఎత్తు పెంచాలని వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీకు అవగాహన ఉందా లేదా? కనీసం ఇంతవరకు ఇంటర్స్టేట్ అధికారులతో మీరు కూర్చున్నారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న అధికారులతో మీరు మాట్లాడారా? ఇవన్నీ కూడా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి. ఒక ఆర్థిక మంత్రో, ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టరో, లేకపోతే ఒక ఇరిగేషన్ మినిస్టరో మాట్లాడాలని నేను కోరుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడచ్చు, వాళ్ళకి నాకన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఆనందిస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. మీరు ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత. ఈ రాష్ట్ర రైతాంగ హక్కుల్ని ధైర్యంగా ట్రిబ్యునల్స్ ముందు వాదించాలి, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలి, మన పిల్లు కాపాడుకోవాలి. ఆల్మట్టి గేట్లు పెంచకుండా కర్ణాటక మహారాష్ట్ర కలిసి పోరాటం చేస్తా ఉన్నాయట. మీ స్టాండ్ ఏంటి? మీరేం చేయబోతున్నారు? సుప్రీంకోర్టులో కేసులు ఏం చేయబోతున్నారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా జలాల్లో
మన వచ్చిన 45 టీఎంసీలే విజేష్ కుమార్ ఫిల్మ్లో మాట్లాడారు కదా, హిందూ వాళ్ళని చెప్తారు, మేతా కాపర్ వాళ్ళని చెప్తారు. సాక్షి సజ్జన రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారని తెలిసింది. సజ్జన రామకృష్ణారెడ్డి గారు మీరేనంటే సలహాదారులు మాట్లాడాలి. రాష్ట్ర రైతాంగ హక్కుల గురించి సాక్షి దినపత్రికలో ఇటువంటి తప్పుడు వార్తలు రాసి మమ్మల్ని దెబ్బతీయొచ్చు. పొలాలు అంచనాలు పెంచేశాడు, దేని రుణం దోచేశాడు, అక్కడ ఢిల్లీలో హక్కు పక్షులు అని కూడా ట్విట్టర్లో పెడతా ఉంటాయి. నన్ను ఏదో చేసేస్తామని, మమ్మల్ని ఏదో చేస్తామని ఏంది మీ బెదిరింపులు? దమ్ముగా ధైర్యంగా నిజాయితీగా రాష్ట్ర రైతాంగం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసాం, గర్వపడతాం, చచ్చే వరకు గర్వపడతాం. ధైర్యంగా దమ్ముగా నిజాయితీగా చెప్తాను. అంతే తప్ప మీ తాటాక చప్పుడికి, మీ ఊహదంపుడు ట్విట్టర్లకి భయపడటానికి ఎవరో సిద్ధంగా లేరు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి మీరు పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళొచ్చారు. అక్కడ సెంట్రల్ వాటర్ కమిషను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ అక్కడ కాపర్ డ్యామ్ కట్టమన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది, అక్కడ 60% కాపర్ డ్యామ్ పనులు అవుతున్నాయి. కాబట్టి ఉన్న కాపర్ డ్యామ్ను ప్రొటెక్ట్ చేసుకుని ఏదైతే గ్రామాల్లో రిహాబిలిటేషన్ యాక్టివిటీస్ ఉంటాయో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ఇచ్చి బండ్స్ ఎలా కాపాడాలి, రిహాబిలిటేషన్ గ్రామాలు ఎలా ఖాళీ చేసుకుంటారు, జిల్లా కలెక్టర్లో ఏ బాధ్యత తీసుకుంటారు, సంబంధిత అధికారులు అంతా కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ఫ్లడ్ వస్తూ ఉంది, వచ్చే నెలలో ఫ్లడ్ రాబోతూ ఉంది చోరాయిలో. కనీసం సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన ప్రొటెక్షన్ వర్క్లు చేస్తున్నారా? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీరు అవి పట్టించుకుంటా ఉన్నారా? ఈస్ట్ గోదావరి కలెక్టరు, వెస్ట్ గోదావరి కలెక్టరు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చీఫ్లు, చీఫ్ ఇంజనీర్లు, పోలీసు రెండు జిల్లాల ఎస్పీలు, అట్లాగే ఇంజనీరింగ్ ఇరిగేషన్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ చేసి సెంట్రల్ వాటర్ కమిషను, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం పనులు చేయమన్నారు? ఎన్ని పనులు చేశారు? ఎంత పనులు పూర్తయ్యాయి? ఏ విధంగా కాపర్ డ్యామ్ను ప్రొటెక్ట్ చేస్తున్నాం? ఏ విధంగా గ్రామాల్లో ప్రజల్ని మనం తరలిస్తున్నాం? ఏదైతే రహదారులు ఎక్కడైనా కట్ అయితే ఏ విధంగా వాళ్ళకు పుట్టవలసిన కలిగిస్తున్నాం? ఈ పనులన్నీ కూడా బాధ్యత గల ముఖ్యమంత్రి చేయాలి, సంబంధ మంత్రి చేయాలి, సంబంధ అధికారులతో చేర్చాలి. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా, ఏమాత్రం బాధ్యత తీసుకోకుండా మీరు అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాలి, చెప్పాలి, బాధ్యత తీసుకోవాలి. ఇమ్మీడియట్గా ఏదైతే రిహాబిలిటేషన్ పోలవరం దగ్గర, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఏదైతే ప్రొటెక్షన్ వర్క్లు చెప్పాయో ఇమ్మీడియట్గా అక్కడున్న ఏజెన్సీలన్నీ కూడా మొబిలైజ్ చేసి మీరు ఆ పనులన్నీ చేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ చేయమని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అవన్నీ మాట్లాడిన బాధ్యత గల ముఖ్యమంత్రి గారు ఉన్నారంట, ఆయన మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ అక్కడ ఏం జరిగింది అనేది పత్రికల మీడియా ద్వారా తెలిసింది తప్ప ముఖ్యమంత్రి గారు బాధ్యతగా రాష్ట్ర రైతాంగానికి చెప్పాలి, మీకు చెప్పాలి, నాకు చెప్పాలి, మనందరికీ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అందుకని నేను డిమాండ్ చేశాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడగానే నేను మళ్ళీ మాట్లాడతాను. చాలా స్పష్టంగా వ్యాపోస్ రిపోర్ట్లు ఉన్నాయి, రాష్ట్ర ఇంజనీర్లు కష్టపడ్డారు, ఆ రిపోర్ట్లు ఉన్నాయి. ఎవరికి కృష్ణా జలాల మీద షేర్ ఇవ్వకుండా, రెండు రాష్ట్రాలు నష్టపోకుండా వయోడక్ట్ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి ఎలా తీసుకెళ్లాలో చెప్పాను.
గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీతో సాగర్కి ఎలా వస్తాయని చెప్పాను మెట్రోతో సహా. శ్రీశైలం దగ్గర నుంచి బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్ నుంచి బ్యాక్ వాటర్ శ్రీశైలం ఎలా ఉందో వాళ్ళకి నాకన్నా బాగా తెలుసు. మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ ఎలా చేసుకుంటారో కూడా నాకన్నా బాగా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నీరు ప్రగతిలో రాష్ట్రాన్ని కరువు రహితంగా ఉంచడానికి భావి తరాలు భవిష్యత్ తరాలు ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళాలో కూడా ఆయన కష్టం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి. దయచేసి వాటిని పరిశీలించండి, రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి తెలియజేయండి, అని చేయమని డిమాండ్ చేస్తాను.